గాలికి గడ్డపారలు కొట్టుకపోవు, గట్టి నాయకులు కొట్టుకపోరు. గాలికి కొట్టుకపోయేటి గడ్డి పోచలు మాత్రమే. అట్లనే మీ ఎమ్మెల్యే ఒక గడ్డి పోచ లాంటి ఎమ్మెల్యే పోయింది తప్ప గడ్డపారల లాంటి నాయకులు, గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు పోలే. ఇవాళ ఒక్క మాట మీరు యాద్ చేసుకోండి, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు ఆయన. ఎమ్మెల్యే మీరు చేస్తే అయిండు తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే. మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయిండు. ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు, పోయిండు రేవంత్ రెడ్డి ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడిపోయిండు. కుండ వలిగితే వలిగింది, కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు. గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇవాళ తెలిసి వచ్చింది. ఒక్క మాట ఆలోచించండి, అభివృద్ధి కోసం పోయినా అంటుండు. ఏం అభివృద్ధి? ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా? లేదా కేసీఆర్ మెడికల్ కాలేజీ పెడితే, నర్సింగ్ కాలేజీ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా? దేనికోసం పోయినావు? కేసీఆర్ 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు, రాష్ట్రంలో సిరిసిల్ల లేదు, సిద్దిపేటల లేదు, గజ్వేల్ల లేదు, కోరుట్ల లేదు, ఎక్కడ లేదు. మీ జగిత్యాలలో 4500 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినవా? దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే? ఏ అభివృద్ధి ఆశించి పోయిండు? ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది, వాళ్ళ ఇయపోనికి బిల్లులు రావన్నట, ఈయన క్రష రాగద్దట, అంతే ఏం లేదు. ఆయన సొంత అభివృద్ధి, 4 డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో ఊర్ల కోసమో జగిత్యాల పట్టణం కోసమో పోనే పోలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ వల్ల ఎమ్మెల్యే అయిండు, మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు. నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా, ప్రజలు చెప్తారు.